రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగింది. ప్రజా సంకల్పయాత్ర కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న జగన్ హైదరాబాద్ సిబిఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉండడంతో విశాఖ విమానాశ్రయం చేరుకున్నారు. ఇక్కడ నుండి ఇండిగో విమానంలో హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విమానం కోసం వేచి ఉన్న జగన్ పక్కనే ఉన్న వెయిటింగ్ హాల్కి వెళ్లి తిరిగి వస్తుండగా ఎయిర్పోర్ట్ క్యాంటీన్లో పనిచేస్తున్న శ్రీను అనే వ్యక్తి జగన్ వద్దకు వచ్చి 160 సీట్లు వస్తాయా సార్ అంటూ పలకరిస్తూ సెల్ఫీ తీసుకుంటానని జగన్ని కోరారు. జగన్ ఓకే అనడంతో సెల్ఫీ తీసుకుంటూ అతని వెంట తెచ్చుకున్న పందెం కోళ్లకు కట్టే కత్తితో ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు. కడుపులో పడవడానికి ప్రయత్నించడంతో జగన్ ఒక్కసారిగా తేరుకుని చెయ్యి అడ్డుపెట్టడంతో చేతికి భుజానికి తగిలి గాయాలయ్యాయి. ఎయిర్పోర్ట్లో ప్రథమ చికిత్స అనంతరం జగన్ హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. దాడి చేసిన నిందితుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి వెనుక కుట్ర ఉందని వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎయిర్పోర్ట్ లో క్యాంటీన్ నిర్వహిస్తున్న వ్యక్తి తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో వారు ఈ దాడి వెనుక కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం దాడి వెనుక కారణాలు ఇంకా తెలియలేదని చెబుతున్నారు. అయితే విశాఖ విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత జగన్ పై విఐపి లాంజ్ లో దాడి జరిగిందని, దాడి చేసిన వ్యక్తి జానపల్లి శ్రీనివాసరావుగా గుర్తించామని, దాడి చేసిన శ్రీనివాసరావు ఏడాదిగా చెఫ్ గా పని చేస్తున్నారని అన్నారు. దాడి తర్వాత శ్రీనివాసరావును సిఐఎస్ఎఫ్ అదుపులోకి తీసుకున్నారు. విచారణ జరిపిన తర్వాత ఏపీ పోలీసులకు అప్పగించారు. విమానాశ్రయం లోపల సెక్యూరిటీ సిఐఎస్ఎఫ్ చూస్తుందని అన్నారు. అక్కడ సర్వర్ అందరికీ టీ ఇచ్చాడు. 12:30 గంటలకు మళ్లీ కాఫీ ఇచ్చాడు. ఆ తర్వాత ముమ్మడివరం మండలం తానాయి లంకకు చెందిన జానపల్లి శ్రీనివాసరావు అనే సర్వర్ సెల్ఫీ కోసం జగన్ ని అడిగాడు. ఎడమ చేతిలో ఫోన్ తో సెల్ఫీ తీసుకుంటూ కుడి చేతితో జేబులో నుండి కత్తి తీశాడు. కత్తితో జగన్ ఎడమ చేతి మీద దాడి చేశాడు. వెంటనే అక్కడున్న సిఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండర్ దినేష్ కుమార్ స్పందించారు. అలాగే జగన్ గన్మ్యాన్లు అతన్ని పట్టుకుని సిఐఎస్ఎఫ్ అధికారులకు అప్పగించారు. ఈ ఘటనపై విచారణ జరుగుతుంది. విచారణలో అన్ని బయటకు వస్తాయి. జగన్ కు ఫస్ట్ ఎయిడ్ చేశాక విమానంలో హైదరాబాద్ వెళ్లిపోయారు. శ్రీనివాసరావు జేబులో 10 పేజీల లేఖ ఉన్నట్లుగా గుర్తించారు. దాడికి కారణాలేమిటో విచారిస్తాం. ఈ ఘటన పబ్లిసిటీ కోసమే అనిపిస్తుంది. ఎయిర్పోర్ట్ లో ఘటన జరిగింది కాబట్టి సిఐఎస్ఎఫ్ పూర్తి బాధ్యత తీసుకోవాలి. కత్తి ఎయిర్పోర్ట్ లోపలికి ఎలా వెళ్ళిందో సిఐఎస్ఎఫ్ వారిని అడుగుతున్నాం. మేము ప్రతి ఒక్కరికి రక్షణ కల్పిస్తున్నాం. శ్రీనివాసరావు ఏడాదిగా ఫ్యూజన్ రెస్టారెంట్ లో పనిచేస్తున్నాడు. అతడు జగన్ ఫ్యాన్ అని చెప్తున్నాడు. సిఐఎస్ఎఫ్ వాళ్ళ నుండి లేఖ తీసుకున్నారు. అవసరమైతే భద్రత ఖచ్చితంగా పెంచుతామని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.